రామకృష్ణారెడ్డి గారికి, హరీష్ అన్న గారికి, జయేశ్వరరెడ్డి గారికి, సందీప్ గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, సోదరుడు కైలశేఖరరెడ్డి గారికి, వేదికపై ఉన్న నాయకులకు, ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ అభిమానులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. మొట్టమొదట మీ అందరికీ కూడా ఒక మాట చెప్పాలి. మనందరం కూడా ఇక నాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పార్టీ పరిస్థితి ఎట్లా ఓడిపోయినాం ఏంది అని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, ఇక్కడ హరీష్ అని ఉన్నాడు, మొన్న కలిసినప్పుడు నేను కేటీఆర్ కూడా ఒక మాట చెప్పిన, మీరు ఈ పార్టీలో ఏం ఆశించకుండా వచ్చి ఈ పార్టీలో ఏం ఆశించకుండా పనిచేసిన క్యాడరే టీఆర్ఎస్ బీఆర్ఎస్ క్యాడర్. ఆ రోజు ప్రభుత్వంలో వస్తామని కాదు, తెలంగాణ కోసం వచ్చిన వాళ్ళు, ఇవాళ ఏది ఆశించకుండా పనిచేసిన క్యాడర్ అనుకోకుండా తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది, కార్యకర్తలు కార్యకర్తలుగా మిగిలిపోయినారు. దీనికి మీరు ఒకసారి ఆలోచించేది ఉండే అన్నా అంటే కొన్ని పొరపాట్లు జరిగినాయి ప్రభుత్వంలో అని చెప్పారు. రాష్ట్రంలో దేశంలో ఎన్నో కార్పొరేషన్ చైర్మన్ లేచారు, దేశంలో కానీ ఏ రాష్ట్రంలో వితౌట్ డైరెక్టర్గా చైర్మన్లు, అది మన రాష్ట్రంలో లేచారు. సుమారుగా 5,000 మంది ఇవాళ కార్యకర్తలకు ఇవాళ డైరెక్టర్ల అవకాశం ఉంటుండే. ఇవాళ రాజకీయాలు తిరిగే వాళ్ళు కోరేది ఒకటే, పదవులు కాదు, డబ్బులు కాదు, గౌరవం ఊళ్ళలో గౌరవం కోరుకుంటారు. ఇవాళ ఒక డైరెక్టర్గా పార్టీ గుర్తించిందంటే వాళ్ళకి ఎంత విలువలు ఉంటాయో ఒకసారి మీరు ఆలోచించాలి. నేను చెప్పేది ఒకటే, ఇవాళ శేఖర్ రెడ్డి గారు ఓడిపోయారంటే మనందరం కూడా ఓడిపోయినట్టు. ఇవాళ ఇక్కడ పార్టీ, ఎందుకంటే జయేశ్వరన్న మంత్రిగా ఉండి ఇక్కడ అన్ని విధాలుగా శేఖర్ రెడ్డి గారికి అన్ని విధాలుగా తోడ్పడి ఎంతో అభివృద్ధి జరిగింది. ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న వాళ్ళు కూడా కన్నా ముందు 2000 సంవత్సరంలోనే ఎమ్మెల్యే పోటీ చేసిన, ఇక్కడ 2000 సంవత్సరంలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నా వయసు 28 సంవత్సరాలు. ఇవాళ ఈ నియోజకవర్గంలో గ్రామ గ్రామాలు ఏం జరుగుతుందో నాకు తెలుసు. నేను ఈ పార్టీలో కేసీఆర్ నాయకత్వంలో ఆ రోజు హరీష్ అన్నను తీసుకొని ఈ పార్టీలో జాయిన్ చేస్తే 10 సంవత్సరాలు నన్ను పట్టించుకునే నాదు కూడా లేడు. నేను ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన సార్, మేము పనిచేస్తామంటే మేము పదవులు కాదు, రాజకీయాల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం లేని కాంగ్రెస్ పార్టీ స్థాయికి తీసుకొచ్చినామంటే అది చూద్దాం మాట్లాడదామని చెప్పి కాలాపితం చేశారు. ఆర్గనైజేషన్ పెంచుకోలేకపోయినామని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఇంకొక పొరపాటు కూడా, పెద్ద పొరపాటు ఈ నియోజకవర్గంలో చేశారు. ఇదే అనిల్ రెడ్డిని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రోడ్డు కూడా ఎక్కనీయలేదు. ఇదే అనిల్ రెడ్డి మీకు పెద్ద లీడర్ అనిపించిండు, ఆయనను ఇమీడియట్ గా సీఎం గారు ముఖ్యమంత్రి గారు ముందు జాయిన్ చేసుకున్నారు. ఎందుకు జాయిన్ చేసుకున్నారా, కొన్ని 1000 మంది వచ్చారు ఆయన ఇమ్మడంటే 50 మంది కూడా రాలేదు. జాయిన్ చేసుకున్న తర్వాత ఏదో జాయిన్ అయిన అయింది, తర్వాత ఎంత ప్రయత్నం చేసినా ఒక 100 మంది కూడా ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ వాళ్ళు జాయిన్ కాలేదు. అది కూడా గ్రహించలేక మన ముఖ్యమంత్రితో సూర్యాపేటకనను హెలికాప్టర్లు తీసుకుపోయారు. ఆయన ఇమేజ్ పెంచి ఇలా శేఖర్ రెడ్డి ఓడిపోయిందంటే ఆయనకు ఇమేజ్ లేని పెంచిన ఇమేజ్ మనమా కాదా, ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక వాస్తవానికి నేను ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నాకు కార్యకర్త నాకు అండగా ఉంటారు. నేను చూస్తా ఉన్నా, నేను శేఖర్ రెడ్డి ఎన్ని రోజులు కూడా నేను దూరం పెద్ద పట్టించుకున్న వ్యక్తిని కాదు. ఆయనతో నేను ఎలక్షన్లో 20 రోజులు తిరిగినప్పుడు నేను చెప్పిన, వాస్తవానికి ఆయన కష్టపడ్డాడు. ఇవాళ భువనగిరి మున్సిపాలిటీలో నేను ఆ రోజు జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు 16 కోట్లు తీసుకొని వస్తానికి నాకు ఎంతో ఇబ్బంది పడ్డారు. అదే కొన్ని కోట్లాది రూపాయలు నిధులు తెచ్చి ఇవాళ భువనగిరి పట్టణంలో ఇవాళ మున్సిపాలిటీ ఏ విధంగా అభివృద్ధి జరిగింది. కౌన్సిలర్ రాకుండా 6 గంటలకే ముందుండి రోడ్ వేయిస్తే, డబ్బా లిపితే అన్ని కాంగ్రెస్ ఓట్లు పడ్డాయి. దీనికి కారణం మనం అందరం కూడా ఆలోచించాలి. వేవ్ అయితే వచ్చింది, వేవ్ వచ్చినంత మాత్రాన అనిల్ రెడ్డి అంటూ కూడా ఎవరు పెద్ద పాపులర్ కాదు, ఊర్లలో పెద్ద ఆయన పరిచయాలు కూడా లేవు. ఇలా గెలిచిందంటే ఒక వేవ్లో గెలిచింది తప్ప మనం ఏదో ఏడ కూడా ఆశ్చర్యపడవద్దు. కార్యకర్తలకు నేను ఒకటే చెప్పి తెలుసుకున్నా, ఏదైనా మీ అందరం కూడా మీ అందుబాటులో ఉంటాం. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ 30 సంవత్సరాలు పనిచేసి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చరిత్ర నాకు తెలుసు, ఆ నాయకుల నాయకత్వం నాకు తెలుసు. మొన్న సందీప్ రెడ్డి ప్లేస్ లో నేనుంటే ఆ రోజు దాస్ మీద ఏమైందో మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇదే దామోదర్ రెడ్డి ఓ రోజు ఇట్నే మంత్రిగా ఇన్సల్ట్ చేస్తే డాస్ మీద ఏం చేసిందో ఆ రోజు పత్రికలు మీ అందరు కూడా తెలుసు. కాబట్టి రాజకీయాల్లో ఏమైతుంది కాదు, ఒక పదవికి విలువ అవుతుంటే ఏడ కూడా కాంప్రమైజ్ కావద్దు. వాడు మంత్రి అయినా ఎవడైనా పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇవాళ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ని ఇవాళ మా నాకు ఇన్సల్ట్ చేశారంటే మన కార్యకర్తలు ఏం చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన కార్యకర్తలు ఎక్కడ ధర్నాలు చేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆ ఊరికి పోయే ముందు నువ్వు జనాలను తీసుకొని పోకుండా నువ్వు ఒక్కని పోయినావు, ఇవాళ పార్టీ ఏ పరిస్థితి ఉంటుంది కూడా ఆలోచించాలి. ఇవాళ ఒక నాయకుడు ఇవాళ నీకు అవకాశం ఇస్తే
నువ్వు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అయితే నీ ఎంబడి ఒక 50 మందితో పోతే ఎవడన్నా మాట్లాడేవాడు ఉన్నాడా? ఇవాళ నేను నిల్చుంటా కాంగ్రెస్ వాడు ఎవడ మాట్లాడతాడో మాట్లాడమనండి. ఆ ధైర్యం ఉంటుందా? మనిషిని టచ్ చేయాలంటే ధైర్యం ఉండాలి. ఇవాళ రాజకీయాల్లో నీకు అవకాశం వచ్చింది. ఇవాళ చాలా చిన్న వయసులో మాధురెడ్డి గారి పేరుతో నువ్వు ఇవాళ అవకాశం వచ్చింది. దాన్ని ఉపయోగించుకొని నువ్వు ఇంకా నాయకుడిగా ఎదుగుదానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ నీ ఒక్కరికి ఇన్సల్ట్ కాదు, మా అందరికి కూడా ఇన్సల్ట్. ఆ రోజు ఏ మాట కాదు చెప్పాలంటే ఇవాళ ఒక జిల్లా పరిషత్ చైర్మన్ ని ఏదో మాట్లాడుతున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇవాళ అదృష్టవశాత్తు మంత్రి అయింది కానీ మైండ్ బ్లాంక్ అయిపోయింది. మనిషికి ఏం చేస్తుండో ఆయనకే అర్థం కాదు. కాబట్టి ఇవాళ జగదీష్ రెడ్డి విమర్శిస్తారు నాకేందని కాదు, ఏవాడైనా కాంగ్రెస్ వాడు విమర్శిస్తే మూడుకుంటుగా అందరం కూడా వాళ్ళు ఎమ్మడి దాడి చేయాలి. పత్రికల్లో ఏడ కూడా వదిలిపెట్టద్దు, సోషల్ మీడియాలో కూడా ఏడ కూడా వదిలిపెట్టద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు నేను డయాస్ మీద ఉన్న సోదరులకు పెద్దలకు నాయకులకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇవాళ సరే శేఖర్ రెడ్డి గారు ఓడిపోయినరు, రేపు మళ్ళా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళా మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తాయి, రేపు ఇవన్నీ కూడా మీ ఎలక్షన్స్. మీరు అందరం కూడా గట్టిగా పనిచేద్దాం, మీ అందరం ఉంటాం, పార్టీ బిల్డప్ చేస్తేనే మనందరం కూడా నాయకులం గట్టిగా ఉంటాం అని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై జై తెలంగాణ. ధన్యవాదాలు.